రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలను ముస్తాబాద్ మండల విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్యవేదిక మండల అధ్యక్షులు నర్మల సద్గుణాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జన్మదిన కార్యక్రమాలు ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. జయశంకర్ సారి ఆశయం ఏంటి అని అంటే తెలంగాణ రావాలనే ఆకాంక్ష సిద్ధాంతాన్ని రూపొందించి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో తనకు ఎలాంటి ఆదరణ లేకుండా తన పక్కకు పెట్టిన ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి తన ఆశయాలు ఏందో నెరవేర్చుతూ ఈ జాతికి లభించాల్సిన ఏదైతే విశ్వకర్మ జాతికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులేదే కానీ ఒక్కొక్కరికి కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయల డిమాండ్ చేస్తూ ఇవరకు కూడా ఇంతకుముందు కూడా చేశాము, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నాం. 5 లక్షల డిమాండ్ చేస్తూ అది ఆమోదించే దిశగా ప్రభుత్వం ముందడుగుతేయాలి. జయశంకర్ సారి ఆశయం కూడా అదే, జాతి అవనీతి కొరకు ప్రభుత్వానికి కూడా అండగా ఉండి చేసినటువంటి జయశంకర్ సార్ సంపాదించి పెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతూ ఉంది ఈ విశ్వకర్మలకు. కాబట్టి ఇప్పుడైనా స్పందించి మేల్కొని ప్రభుత్వం జాతికి ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలనే డిమాండ్తో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మొన్న కేటాయించినటువంటి బీసీ 1 లక్ష రూపాయల బీసీ బంద్ ఏదైతే ఉందో ప్రతి కులవృత్తికి కులవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణుడికి చెందే విధంగా అమలు చేయాలని, ఏ ఒక్కరికి ఇచ్చి మామాన్ని తీసుకోకుండా జాతులు అందరికీ లభించే తీరుగా ముందడుగులు వేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మా ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, దయచేసి కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు స్పందించి ఆ జాతికి మేలు చేయాలని మేము సవినయంగా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. జై విశ్వకర్మ.